క్విక్గా అయిపోయే మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి మూకడ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులో నేను 2 పచ్చిమిర్చి ముక్కలు పెద్దవి చిన్న ముక్కలుగా తరిగిపెట్టి వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకుని వాటిని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ కీమాని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుని ఉంచుకోవాలి. దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కీమా మనకి ముద్దగా ఉంటుంది కదా, విడివిడిగా చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 1 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మన మటన్ కీమాలోంచి వాటర్ వచ్చి కుక్ అవుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ విడివిడిగా చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ముద్దగా ఉండిపోతుంది. ఇలా కీమాని స్ప్రెడ్ చేసుకుని తిరిగి మూత పెట్టి మరొక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కర్రీ మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ కదా త్వరగా ఉడకదు, అందుకని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 10 మినిట్స్ ఉడికించాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముక్క టేస్ట్ చూసి అందులో సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అలాగే ముక్క మనకి మెత్తబడిందో లేదో, ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే మటన్ కీమా కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.